చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన హాతీ కేసులో నిందితుడికి సహకరించిన వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాల్యాల గ్రామంలో గత 2 రోజుల క్రితం తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగించిన పడిగల నరేష్ను కొండూరు మల్లేశం దుబాయ్ నుండి ఎవరికి తెలియకుండా వచ్చి దారుణంగా హత్య చేశాడని నరేష్ను హత్య చేయడంలో సహకరించిన మల్లేశం అన్న కొడుకు లక్ష్మణ్ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నరేష్ను హత్య చేసిన మల్లేశం అదే రోజు రాత్రి చండీగఢ్ నుంచి దుబాయ్ పారిపోయాడని అతన్ని మన దేశంతో ఉన్న నేరస్తుల ఒప్పందంలో భాగంగా దుబాయ్ ప్రభుత్వం ద్వారా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ కిరణ్ కుమార్ ఉన్నారు. ఓకే సార్, 13వ తారీఖు నైట్లో మల్యాల విలేజ్ చందుర్తి మండలం మల్యాల విలేజ్లో పడిగల నరేష్ అనే వ్యక్తి హత్యకు గురైండు. దాని మీద విచారణ చేయగా వాళ్ళ ఇంటి పక్కకే ఉండేటువంటి నరేష్ ఇంటి పక్కకే ఉన్నటువంటి కొండూరి మల్లేశం అనే వ్యక్తి తన భార్య రమాదేవి అనే ఆమెతోటి నరేష్కి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి డౌట్ తోటి కొన్ని రోజులు నిఘా పెట్టి అది కన్ఫర్మ్ అయిన తర్వాత దుబాయ్ నుంచి వచ్చి ఆమె తోటి అతను ఆమె అతని ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పోయి అతని కత్తులు చంపాడు. దీనికి ఈ ఇతని కదలికలు చేయడానికి కోసము ఈ ప్లాను మర్డర్ చేయడం కోసము అతని బాబాయ్కి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఏం జరుగుతుందో చెప్పడం, అతని తర్వాత బయట దాక్కొని ఉన్నప్పుడు ఇతను ఇంటికి పోయినప్పుడు అతన్ని పిలిచి మర్డర్ చేయడానికి కారణమైనటువంటి లక్ష్మణ్ కొండూరు లక్ష్మణ్ వాళ్ళ ఏమన్ వాళ్ళ అన్న కొడుకు ఇతన్ని ఈరోజు మూడపల్లిలో పట్టుబడడం జరిగింది. ఇతని కన్ఫెషన్ మేరకు ఏం జరిగింది ఇంకా దాని కత్తి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కొండూరు లక్ష్మణ్ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఒక పద్ధతి ప్రకారము ఒక ప్లాన్ ప్రకారము దుబాయ్ నుంచి వచ్చి ఎవరికి తెలియకుండా ఒక 8 రోజులు ఇక్కడ ఉండి ఎవరికి తెలియకుండా ఉండి ఇంటికి దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలలో వేరే కాడ ఉండి అదను చూసుకొని మర్డర్ చేయడం. మర్డర్ చేసి ఇమీడియట్లీ అతను చండీగఢ్ నుంచి దుబాయ్కి వెళ్ళడం జరిగింది. పారిపోయాడు. అయితే దుబాయ్కి మనకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే నేరస్తుల ఒప్పందం నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడం వల్ల దాన్ని పరిశీలిస్తున్నాం. నేరస్తుల ఒప్పంద ప్రక్రియలో భాగంగా అతనికి డాక్యుమెంటేషన్ చేసి అతన్ని ఇండియాకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా కూడా నేరం చేసి మేము తప్పించుకుంటాము అని అనుకుంటే పొరపాటు. భారతదేశానికి చాలా దేశాలతో కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఎంత నేరస్తుడైనా కూడా అతన్ని పట్టుకొని చట్టం ముందు నిలబడడం జరుగుతుంది. పాల్గొన్నది ఒక్కలే, కానీ అతనికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందియడము, అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఈ డిసీజుడు చంపిన వ్యక్తి భార్యతోటి ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇదంతా ఈ లక్ష్మణ్ చేసింది. అతను లక్ష్మణ్ అంటే దుబాయ్లో ఉన్న మల్లేశంకు పూర్తి సహకారం ఇవ్వడం, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని చంపడానికి కారణమైంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇద్దరిలు పక్క పక్కకి ఉంటాయి. ఒకటి నరేష్, మల్లేశు, లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మల్లేశు అన్న కొడుకే లక్ష్మణ్. వాళ్ళ ఇల్లు పక్క పక్కకి ఉంటాయి. వీళ్ళ ఇంట్లో ఎదురుగానే ఇల్లు నరేష్ ఉంటాడు. సో ఇతను ఎప్పుడు పోతున్నాడు, ఎట్లా పోతున్నాడు, ఆమెతో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం దుబాయ్ ఉన్న వ్యక్తికి తెలియదు. ఓన్లీ లక్ష్మణ్ ద్వారానే అతనికి సమాచారం అనేది దాన్ని ఇంతకుముందు గతంలో అతను ఉన్నప్పుడు ఈడ ఉన్నప్పుడు కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ విషయం మీద వాళ్ళు కొంచెం కొట్లాడే పెట్టుకోవడం జరిగింది. అక్రమ సంబంధం ఉంది, అంతకుముందు 5 ఇయర్స్ బ్యాకే అతను హెచ్చరించడం జరిగింది. ఈరోజు మొన్న 13th రోజు కూడా ఆయన భార్యతో ఉండగానే ఆమె దగ్గరనే చంపేసి ఆయన ఇంట్లోనే బెడ్ మీద ఉన్నప్పుడే చంపేసి అదే బెడ్ దగ్గర బ్లడ్ కూడా బెడ్కే ఉన్నాయి. నరేష్ గతంలో దుబాయ్కి పోయాడు. దుబాయ్కి పోయి మొన్ననే దాదాపు 1 మంత్ 15 డేస్ బ్యాక్ వచ్చిండు.
కానీ ఇంతకుముందు ఈయన దుబాయ్కి పోకముందు కూడా ఈమె తోటి కొంచెం ఇంటిమేట్గా ఇంటిమసీ ఉండేది అది మలేషియా భార్యతోటి ఆ విషయం మీద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఊళ్ళో పరిచయం చేయడం జరిగింది కొట్టడం వాళ్ళ దగ్గర కూడా కొట్టుకోవడం జరిగింది అంటే తిట్టుకోవడము లేకపోతే విభేదాలు ఉన్నమాట వాస్తవం వాళ్ళిద్దరి మధ్య ఆ విషయం తెలిసిన తర్వాత విభేదాలు ఉన్నాయి దాన్ని భరించలేక అతను దుబాయ్ నుంచి రహస్యంగా వచ్చి ఎవరికి చెప్పలే ఊళ్ళో ఎవరికి కూడా తెలియదు ఆయన వచ్చినట్టు కూడా తెలియదు తర్వాత చంపేసి మనం ఇమీడియట్లీ దుబాయ్కి వెళ్ళాలి